हाय फ्रेंड्स, औरंगजेब मरण अनंतरं राज्याधिकारान्नि वहिंचिन मोगल चक्रवर्तुलंदर्नी कडपटि मोगलायिलु अंटारु। औरंगजेब मरणंतो मोगल साम्राज्य कीर्ति प्रतिष्ठलु अडगंटिन मोगल चक्रवर्तुलु मात्रं क्रीशकं 1857 वरकु परिपालिंचारु। इट्ला क्रीशकं 1707 नुंचि 1857 संवत्सराल मध्य पालिंचिन चक्रवर्तुलंदर्नी कडपटि मोगलायिलु लेदा मलि मोगलायिलु अंटारु। वारिनि गुरिंचिन विवरालु मनं ई वीडियोलो तेलुसुकुंदां। काबट्टि ना वीडियोनि इक्कड स्किप चेयकुंडा कंप्लीट गा चूडंडि। ना वीडियो नचते लाइक चेंडी, शेयर चेंडी, सब्सक्राइब चेंडी, अलागे मी विलुवैन अभिप्रायानी कमेंट रूप में तेलियजेयंडी। ओके, लेट्स स्टार्ट अवर टुडे वीडियो। मोत्तम 9 मंदि चक्रवर्तुलु परिपालिंचारु। वारु बहादुर षा क्रीशकं 1707 नुंचि 1712 मध्य परिपालिंचाडु। जहांदार षा 1712-13 मध्यलो, फरूख सियार 1713-1719 मध्यलो, मोहम्मद षा 1719-48 मध्यलो, अहमद षा 1748-54 मध्यलो, अजीजुद्दीन रेंडव अलंगीर 1754-59 मध्यलो, रेंडव षा आलम 1759-1806 मध्यलो, रेंडव अकबर षा 1806-1837 मध्यलो, रेंडव बहादुर षा 1737-1857 मध्यलो परिपालिंचारु। इप्पुडु बहादुर षा गुरिंचि विवरालु तेलुसुकुंदाम। इतनी असल पेरु मौजम। इतनु 1707-1712 मध्यलो परिपालिंचाडु। औरंगजेब मरणानंतरं अतनि कुमारुल मध्य जरिगिन वारसत्व संघर्षणलो मौजम विजयं साधिंचि बहादुर षा अने बिरुदुतो बहादुर षागा प्रकटिंचुकोनि सिंहासनं अधिष्ठिंचाडु। इतनिकि मोदटि षा आलम अने बिरुदु कूडा उन्नदि। ఇతడు సాహూను విడుదల చేయటం వల్ల సాహూ తారాబాయిల మధ్య వారసత్వ యుద్ధమే ప్రారంభమైంది। దీనివల్ల మొఘల్ సామ్రాజ్యానికి మహారాష్ట్రల బెడద తొలగిపోయింది। మార్వార్ మేవాడ్ పాలకుల తిరుగుబాటును కూడా విజయవంతంగా అణచివేశాడు। అదేవిధంగా బాందా నాయకత్వంలో జరిగిన సిక్కుల తిరుగుబాటును కూడా అణచేశాడు। నెక్స్ట్ జహందర్ షా క్రీశకం 1712 నుంచి 1713 మధ్యలో పరిపాలించాడు। ఇతడు విజయ లోలుడు। లాల్ కుమారి అను ఉంపుడిగత్తెకు బానిసై। ఆమేయే తన లోకంగా విలాస జీవితంలో మునిగి తీరడం వల్ల ఫరూఖ్ సియర్ ఇతన్ని సయ్యద్ సోదరుల సహాయంతో వదించి మొఘల్ సింహాసనం అధిష్ఠించాను। నెక్స్ట్ ఫరూఖ్ సియర్ 1713 నుంచి 1719 మధ్యలో పరిపాలించాడు। ఫరూఖ్ సియర్ సయ్యద్ సోదరులైన అబ్దుల్లా ఖాన్ వజీర్గా హుస్సేన్ అలీని సేనాధిపతిగా నియమించాడు। కానీ వారు అధికారాన్ని హస్తగతం చేసుకోవడంతో ఫరూఖ్ సియార్ జుమ్లా నిజాముల్ ముల్క్ల సహాయం అర్థించాడు। దక్కన్ రాజప్రతినిధి అయిన హుస్సేన్ అలీ పీష్వా బాలాజీ విశ్వనాథులు ఢిల్లీపై దండెత్తి ఫరూఖ్ సియార్ను వధించారు। నెక్స్ట్ మహమ్మద్ షా క్రీశకం 1719 నుంచి 1748 మధ్యలో ఇతడు మహమ్మద్ షా విలాస ప్రియుడు బలహీనుడు రంగేళి రాజాగా పేరుగాంచాడు। ఇతని కాలంలో సయ్యద్ సోదరుల ప్రభావం అంతరించింది। ఇతని కాలంలో రాష్ట్ర పాలకులైన సూబేదార్లు స్వతంత్రులయ్యారు। క్రీశకం 1724 సంవత్సరంలో హైదరాబాద్లో నిజాముల్ ముల్క్, అయోధ్యలో సాదత్ ఖాన్, బెంగాలందు ముర్షిద్ కులీ జఫర్ ఖాన్, రోహిల్ ఖాన్ నందు రోహిల్లు స్వతంత్రులయ్యారు। ఇతని కాలంలోనే పీష్వా బాజీరావు మహారాష్ట్ర అధికారాన్ని ఢిల్లీ వరకు విస్తరింపజేశాడు। మొఘల్ సామ్రాజ్యంలో సంభవించిన అస్థిర పరిస్థితులను ఆసరగా తీసుకొని పారసీక చక్రవర్తి అయిన నాదర్ షా మొఘల్ సామ్రాజ్యంపై దండెత్తి మహమ్మద్ షాను క్రీశకం 1739లో కార్నాల్ వద్ద ఓడించాడు। మొఘలు సైన్యం మీద ప్రతీకారంతో ఢిల్లీ నగరాన్ని దోచుకుని సుమారు 1,20,000 పౌండ్లను వధించాడు। 80 మిలియన్ల పౌండ్ల ధనమును, మయూర సింహాసనము, కొయినూర్ వజ్రం మొదలగు అపార వెండి వజ్ర వైఢూర్యాలు దోచుకున్నాడు। ఇట్లు శిథిలావస్థలో ఉన్న మొఘలు సామ్రాజ్యానికి నాదర్ షా దండయాత్ర గొడ్డలు పెట్టువంటిది। నెక్స్ట్ అహ్మద్ షా క్రీశకం 1748 నుంచి 1754 మధ్య పరిపాలించాడు। మహమ్మద్ షా అనంతరం అహ్మద్ షా మొఘలు సింహాసనం అధిష్ఠించాడు। ఇతని కాలంలో అక్బర్ చక్రవర్తి అయిన అహ్మద్ షా అబ్దాలీ దండయాత్రలు ప్రారంభమయ్యాయి। అబ్దాలీ పంజాబ్ను ఆక్రమించి ఢిల్లీ వైపున పునరుగమించగా అహ్మద్ షా అతనితో సంధి చేసుకున్నాడు। తర్వాత మొఘల్ వజీర్ అయిన ఇమాద్ ఉల్ ముల్క్ అహ్మద్ షా కళ్ళు పీకించి పదవి భ్రష్టుని చేశాడు। నెక్స్ట్ అజీజుద్దీన్ రెండవ అలంగీర్ క్రీశకం 1754 నుంచి 1759 మధ్యలో పరిపాలించాడు। అజీజుద్దీన్ ఔరంగజేబు లాగా అలంగీర్ బిరుదును ధరించటం వల్ల ఇతన్ని రెండవ అలంగీర్ అంటారు। ఇతని కాలంలో కూడా అబ్దాలీ దండెత్తి ఢిల్లీ మధుర నగరాలు దోచుకున్నాడు। అలంగీర్ను తన వజీరు ఇమాదుల్ ముల్కు వధించి మూడవ షాజహాన్ సింహాసనం ఎక్కించాడు। నెక్స్ట్ రెండవ షా ఆలం క్రీశకం 1756 నుంచి 1806 మధ్యలో పరిపాలించాడు। రెండవ షా ఆలం అసలు పేరు అలీ జిహార్। ఇతని కాలంలో ఆంగ్లేయులు ప్లాసీ యుద్ధమున 1757లో విజేతలై బెంగాల్ నందు తన అధికారం నెలకొల్పారు। 1761 సంవత్సరంలో జరిగిన మూడో పానీపట్ యుద్ధం తర్వాత మొఘల్ బహదూర్ షా కేవలం నామమాత్ర పాలకుడయ్యాడు। రుజావుద్దౌలా, అయోధ్య నవాబు,
మీర్ ఖాసిం బెంగాల్ నవాబులతో కలిసి రెండవ షాలం కృష్ణం 1764లో బక్సర్ యుద్ధంలో ఆంగ్లేయులను ప్రతిఘటించాడు. కానీ ఈ యుద్ధమున పరాజితుడై రెండవ షాలం ఆంగ్లేయులతో అలహాబాద్ సంధి 1765లో చేసుకున్నాడు. చివరికి తన రోహిల్లు అందుని చేశారు. నెక్స్ట్ రెండవ అక్బర్ కృష్ణం 1806 సంవత్సరం నుంచి 1837 మధ్య పరిపాలించాడు. ఇతడు ఆంగ్లేయుల అనుమతితో పదవిషా బిరుదును ధరించి ఎర్రకోటలో జీవితం గడిపాడు. నెక్స్ట్ రెండవ బహదూర్ షా 1837 నుంచి 1857 మధ్య పరిపాలించాడు. మొఘల్ చక్రవర్తుల్లో చివరివాడు. 1857 తిరుగుబాటులో పాల్గొన్నందుకు ఆంగ్లేయులు తన్ని అందుని చేసి రంగూన్ జైలుకు పంపారు. రంగూన్ కారాగారంలో 1862 సంవత్సరంలో మరణించాడు. ఇతని మరణంతో మొఘల్ వంశం అంతరించింది. కడపటి మొఘల్లు బలహీనుడు అవడం వల్ల రాజ్యంలో అరాచక పరిస్థితులు ఏర్పడడం వల్ల నాదిర్ షా, అహ్మద్ షా, అబ్దాలి వంటి విదేశీయులు భారతదేశంపై దండెత్తారు. నాదిర్ షా, అహ్మద్ షా, అబ్దాలి గురించి చూద్దాం. క్రీశకం 1738-39 మధ్యలో నాదిర్ షా దండయాత్ర చేశాడు. నాదిర్ షా పర్షియా దేశస్థుడు. ఇతనికి ఇరాన్ దేశపు నెపోలియన్ అనే బిరుదు కూడా ఉన్నది. ఇతని అసలు పేరు నాదిర్ ఖాలీ. క్రీశకం 1739లో జరిగిన కార్నాల్ యుద్ధంలో నాదిర్ షా మొఘల్ సైన్యాలను ఓడించి ఢిల్లీ నగరాన్ని దోచుకున్నాడు. ఈ ఢిల్లీ నగరంలో అనేక మంది పౌరులను హతమార్చి మారణకాండ సృష్టించాడు. 15 కోట్ల రూపాయల నగదు, కోహినూర్ వజ్రాన్ని, నిగల్ సినిమల సింహాసనాన్ని, వెండి, బంగారు, వజ్ర వైడూర్యాలను తన వెంట తీసుకెళ్లాడు. నాదిర్ షా దండయాత్ర చిదిలమైపోతున్న మొఘలు సామ్రాజ్యానికి గొడ్డలు పెట్టువంటిది. ఈ దాడి వల్ల ముఠా తగాదాలు ఎక్కువై అనేక మంది సూబేదారులు స్వతంత్ర రాజ్యాలు ఏర్పరచుకున్నారు. నెక్స్ట్ అహ్మద్ షా అబ్దాలి. అసలు పేరు అహ్మద్ ఖాన్. అబ్దాలి తేకు చెందినవాడు. ఆఫ్ఘన్ దేశీయుడు. క్రీశకం 1748 నుంచి 67 సంవత్సరాల మధ్య 8 సార్లు భారతదేశంపై దండెత్తాడు. మొఘల్ చక్రవర్తి కాశ్మీర్, పంజాబ్, సింధు ప్రాంతాలని ఇతనికిచ్చి సంధి చేసుకున్నాడు. 1761 జనవరి 14 జరిగిన 3వ పానిపట్ యుద్ధంలో అబ్దాలి మహారాష్ట్ర మొఘల్ సైన్యాలను సర్వనాశనం చేశాడు. మొఘలు పీష్వాల అధికారం పూర్తిగా దెబ్బతినడం వల్ల ఆంగ్లేయులు భారతదేశంలో సార్వభౌమత్వ అధికారాన్ని స్థాపించుకోవడానికి మార్గం ఏర్పడింది. మొఘల్ సామ్రాజ్యం ఎలా పతనమైంది కారణాలు చూద్దాం. మొఘల్ సామ్రాజ్యం క్రీశకం 1707 సంవత్సరంలో భౌగోళికంగా గరిష్ట స్థాయిని అందుకుంది. అయితే ఆ తర్వాత 50 సంవత్సరాలలోపే అది పతనమై నిశ్చినమైపోయింది. మొఘల్ సామ్రాజ్య పతనానికి కారణాలు రెండు భాగాలుగా విభజించే స్థూలంగా ఔరంగజేబు అనుసరించిన విధానాలు, రెండు సాధారణ కారణాలు. ఔరంగజేబు అనుసరించిన విధానాలు చూద్దాం. సామ్రాజ్యం అంతటా ముఖ్యంగా మరాఠాలకు వ్యతిరేకంగా దీర్ఘకాలం సాగించిన పోరాటాలు, రాజపుత్ర రాజ్యాల్లో ఏర్పడిన సంఘర్షణలు, జాట్, సిక్కు, సత్నామీ, బుందేలాల తిరుగుబాటు, అతను అనుసరించిన మతపరమైన ఛాందసవాదం, హిందూ దేవాలయాల విధ్వంసం, జిజియపలను విధించడం, అనుసరించిన శోకోశ విధానం, సామ్రాజ్యానికి చెందిన ఆర్థిక వనరుల మీద సైనిక విధానాలు చూపిన వినాశకర ప్రభావం, మొఘల్ చక్రవర్తి రాజధానిలో లేకపోవడం వల్ల ఉత్తర భారతదేశం నిర్లక్ష్యానికి లోను కావడం, మున్సబ్దారుల సంఖ్య పెరిగిపోవటం, జాగీర్ల కొరత ఏర్పడి జాగీర్దార్ల సంక్షోభం ఏర్పడటం మొదలగునవి ఔరంగజేబు అనుసరించిన విధానాలు. ఇక సాధారణ కారణాలు చూద్దాం. ఔరంగజేబు పాలనాకాలంలో తీవ్ర రూపం దాల్చిన మొఘల్ సామ్రాజ్యంలో వ్యవసాయ సంక్షోభం, మున్సబ్దారి వ్యవస్థలో లోపాలు, వారసత్వ శాసనం లేకపోవటం, ఫలితంగా సంబంధించిన వారసత్వ యుద్ధాలు, మొఘల్ సైనిక వ్యవస్థ బలహీనత, మొఘలులు ముఖ్యంగా మలిమొఘలుల కులీనుల ప్రవర్తన, బలహీనమైన మలిమొఘలుల చక్రవర్తులు, మొఘలు ఆస్థానంలోని ముఠా రాజకీయాలు, 17వ శతాబ్దంలోను 18వ శతాబ్దం ప్రారంభంలోను సామ్రాజ్యం ఆర్థికంగా పతనం కావడం వంటి కారణాలనే మొఘల్ సామ్రాజ్య పతనానికి విచ్ఛిన్నానికి దోహదం చేశాయి. ఇక దక్కన్ ప్రాంతంలో పీష్వాల నాయకత్వంలో మరాఠాల అవతరణ గురించి ఇంతకుముందే చర్చించాం. దాదాపు మహారాష్ట్ర, గుజరాత్, మధ్య భారతదేశం అంతా కూడా స్వతంత్ర మరాఠా నాయకులు హస్తగతం అయింది. దక్కన్లో క్రీస్తు శకం 1720 తర్వాత అసఫ్జా నిజాం ఉల్ముల్క్ స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్ అసఫ్జాయి వంశ స్థాపకుడు అయ్యాడు. ఈ వంశ పాలకులను నిజాములుగా పేర్కొనడం జరిగింది. మైసూర్ ప్రాంతం మరాఠాలకు నిజాంకు మధ్య వివాదంగా ఉండేది. 18వ శతాబ్దం మళ్లీ అర్ధభాగంలో దక్షిణాది రాజకీయ రంగంలో ఇద్దరు అతి ముఖ్యమైన వ్యక్తులు అవతరించారు. వారు మైసూర్లోని హైదర్ అలీ. శుశకం 1762 నుంచి 1789 మధ్యలో, నెక్స్ట్ టిప్పు సుల్తాన్ 1780 నుంచి 90 మధ్యలో. వీరిలో హైదర్ అలీ వడయా రాజుల దగ్గర సేనా నాయకుడిగా ఉండేవాడు. ఈయన 1760 సంవత్సరంలో మైసూర్కు డిఫెక్టో పాలకుడయ్యాడు. భారతదేశంలో ఆంగ్లేయులకు అత్యంత ప్రధానమైన శత్రువుగా తయారయ్యాడు. ఈయన నిజాంతోనూ మరాఠాలతోనూ కలిసి సంయుక్త సైన్యాన్ని తయారు చేసి 1782లో ఆంగ్లేయులను ఘోరంగా అణిచివేశాడు. హైదరాలీ అని అనుసరించినటువంటి
ఆంగ్లేయ వ్యతిరేక విధానాలను అతని కుమారు టిప్పు సుల్తాన్ కొనసాగించాడు. టిప్పు సుల్తాన్ భారతదేశంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా టర్కీ, ఆఫ్ఘనిస్తాన్, ఫ్రాన్స్ దేశాలతో మైత్రి కుదుర్చుకోవడం ద్వారా విదేశీ సహాయం పొందిన మొట్టమొదటి భారతీయ పాలకుడిగా రూపొందాడు. ఈ సాకుతో ఆంగ్లేయులు 4 మైసూర్ యుద్ధంలో ప్రకటించారు 1799లో. ఈ యుద్ధంలో వీరోచితంగా పోరాడుతూ టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్నంలో మరణించాడు. ఈ క్రమంలో హైదర్ అలీని టిప్పు సుల్తాను 18వ శతాబ్దపు గొప్ప భారతీయ పాలకులుగా పేర్కొనవలసి ఉంటుంది. వీరిరువురు లైంగిక దృక్పథము మత సహనము ఉన్నవారు. తమ నాణాల మీద హిందూ దేవతల్ని, క్యాలెండర్ను ముద్రించిన ముస్లిం పాలకులు కూడా వీరే. తన పరిపాలన వ్యవస్థలో పాశ్చాత్య పద్ధతులను ప్రవేశపెట్టిన మొదటి భారతీయ పాలకుడు టిప్పు సుల్తాన్. టిప్పు సుల్తాన్ ఫ్రెండ్షిప్లో పట్ల సానుభూతి ప్రదర్శించాడు. తన రాజధాని శ్రీరంగపట్నంలో రెవల్యూషనరీ జాకోబిన్ క్లబ్ ఏర్పాటు చేసుకోవడానికి ఫ్రెంచ్ సైనికులకు అనుమతించాడు. ఇక్కడ లిబర్టీ వృక్షం నాటాడని కూడా చెప్తారు. తనను సిటిజన్ టిప్పుగా పిలవడానికి అనుమతించాడు. గొప్ప పాలనా రాజదక్షిణ హైదర్ అలీ టిప్పు సుల్తాన్లు తమ రాజ్యంలో వ్యవసాయం, వర్తకం, వాణిజ్యం అభివృద్ధి చెందడానికి ఎంతగానో కృషి చేశారు. ఖాల్సా ఏర్పాటు చేయడం ద్వారా తీవ్రవాద జాతిగా తీర్చిదిద్దారు. గోవింద్ సింగ్ ఆయన తర్వాత తన శిష్యుల చేత సచ్చా పాదశాగా పిలిపించుకున్న బందా బహదూర్ షా నాయకత్వంలో సిక్కులు పంజాబ్ లో మరింత శక్తివంతులుగా రూపొందారు. నాదిర్ షా, అహ్మద్ షా అబ్దాలీలు దాడుల తర్వాత పంజాబ్ లో పూర్తి అరాచకత్వం ఏర్పడింది. మొత్తం పంజాబ్ ను 12 చిన్న సైనిక సోదర విభాగం అంటే మిస్లు లేదా మిజిల్ గా విభజించడం జరిగింది. ఈ విభాగాలు పంజాబ్ లోని వివిధ ప్రాంతాలను అదుపు చేశాయి. పంజాబ్ లో మొదటి సిక్కు సామ్రాజ్య స్థాపకుడైన రంజిత్ సింగ్ సుఖరా చెక్యా మిస్ల నాయకుడు. క్రీస్తు శకం 1799 నుంచి 1805 మధ్య కాలంలో ఈయన తన అధికారాన్ని సట్లెజ్ నది నుంచి జీలం నది వరకు విస్తరింపజేశాడు. తన సిక్కు రాజ్యానికి లాహోర్ను రాజధానిగా చేసుకున్నాడు. స్వల్పకాలంలోనే అత్యంత శక్తివంతుడుగా రూపొందాడు. అహ్మద్ షా అబ్దాలీ మనుమడైన షాసుజా సైతం ఆఫ్ఘనిస్తాన్లో తన సింహాసనాన్ని తిరిగి సంపాదించుకోవడం కోసం ఆయన సహాయం అందించాడు. ఈ సహాయం అందిస్తున్న సమయంలో నాదిర్ షా భారతదేశం నుంచి తీసుకుని పోయిన కోయినూర్ వజ్రాన్ని రంజిత్ సింగ్ షాసుజానికి తీసుకున్నాడు. అయితే ఈయన ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో బలహీనుడుగా రుజువైంది. 1809లో జరిగిన అమృత్సర్ ఒప్పందం ద్వారా సిప్ సట్లెజ్ ప్రాంతాలను ఆంగ్లేయులకు స్వాధీనం చేశాడు. రంజిత్ సింగ్ మరణించిన తర్వాత అతను స్థాపించిన సిక్కు రాజ్యం పతనమై విచ్ఛిన్నమైపోయింది. పంజాబ్ పై ఆంగ్లేయులు దాడి చేశారు. క్రీశకం 1848 నుంచి 1849 మధ్యలో జరిగిన రెండో ఆంగ్లో సిక్కు యుద్ధం తర్వాత పంజాబ్ ను ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్రమించింది. నెక్స్ట్ అవధ్. ఘాజియాబాద్ రాజధానిగా స్వతంత్ర అవధ్ రాజ్య ఉత్తర స్థాపకుడు సాదత్ ఖాన్. ఈయన క్రీశకం 1722 సంవత్సరంలో అవధ్ ప్రాంతానికి మొఘల్ గవర్నర్ గా నియమించడం జరిగింది. ఈయన ప్రముఖ మొఘల్ కులీనుడు మరియు విజయవంతమైన పాలకుడు అయిన నాదిర్ షా తో కొన్ని అవాంఛనీయ లావాదేవీల కారణంగా 1739లో మార్చిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత ఇతని అల్లుడు అబ్దుల్ మన్సూర్ ఖాన్ సబ్జర్జంగ్ అధికారానికి వచ్చాడు. ఈయన కూడా క్రీశకం 1748లో మొఘల్ల వజీర్ అయ్యేంత స్థాయికి ఎదిగాడు. మొఘల్ ఆస్థానంలో ఇరానీ పార్టీ నాయకుడయ్యాడు. ఈయన గొప్ప పాలకుడు, అత్యున్నత ప్రమాణాలతో కూడిన వ్యక్తిగత నైతిక విలువలను పాటించాడు. ఈయన మత విధానం సంపూర్ణ మత సహనంతో కూడింది. ఈయన హిందువులను అత్యున్నత పదవులో నియమించి వారిని అత్యంత విశ్వాసపాత్రులుగా భావించాడు. క్రీశకం 1704లో సఫ్దర్జంగ్ మరణించగా ఆయన స్థానంలో షుజాదౌలా అధికారానికి వచ్చాడు. ఈయన 3వ పానీపట్ యుద్ధంలో అహ్మద్ షా అబ్దాల్ యొక్క మిత్రుడిగా పోరాడాడు. ప్లాసీ యుద్ధం తర్వాత పదవీచ్యుతుడైనటువంటి బెంగాల్ నవాబు మీర్ ఖాసిం కు, మొఘల్ చక్రవర్తి రెండో షా ఆలం కు ఈయన ఆశ్రయం ఇచ్చాడు. షుజాదౌలా, మీర్ ఖాసిం, రెండో షా ఆలం సంయుక్త సైన్యాలు బక్సార్ యుద్ధం ఎప్పుడు 1764లో ఆంగ్లేయుల చేతిలో పూర్తిగా పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత అవధ్ పూర్తిగా ఈస్టిండియా కంపెనీపై ఆధారపడింది. నెక్స్ట్ బెంగాల్. ఔరంగజేబ్ పాలనాకాలంలో బెంగాల్ డిప్యూటీ గవర్నర్ గాను, దివాన్ గాను ఉన్న ముర్షిద్ కులీ ఖాన్ స్వతంత్ర బెంగాల్ రాజ్యాన్ని స్థాపించాడు. గొప్ప పాలనా దక్షుడైన ఈయన బెంగాల్ వర్తక వాణిజ్యాలను పెంపొందించాడు. వివిధ రకాల వస్తువుల ధరలను క్రమబద్ధం చేశాడు. ధాన్యాల దొంగ నిల్వలు నిషేధించి వాటి ఎగుమతిని అదుపు చేశాడు. 1727లో ముర్షిద్ కూలీ మరణించిన తర్వాత అతని అల్లుడు షుజావుద్దీన్ బెంగాల్ సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. ఆ తర్వాత ఈయన బీహార్ను కూడా తన భూభాగంలో కలుపుకున్నాడు. దీంతో బెంగాల్ రాజ్యంలో బీహార్, బెంగాల్, ఒరిస్సాలు భాగంగా రూపొందాయి. ఈయన పాలనా కాలంలో బెంగాల్ శాంతియుతమైన అభివృద్ధి చెందుతున్న రాజ్యంగా కొనసాగింది. అయితే క్రీశకం 1739లో ఈయన మరణించిన తర్వాత వారసుల పాలనలో బెంగాల్ త్వరితగతిన పతనం చెందడం ప్రారంభించింది.
ముఖ్యంగా మొఘలు ఆధిపత్యం నుంచి పూర్తిగా స్వేచ్ఛ పొందిన అలీవర్దీ ఖాన్ క్రీస్తుగం 1740-50 మధ్య కాలంలో ఈయన పతనం తీవ్రమైంది. ఈయన పాలనాకాలంలో మరాఠాలు పదే పదే బెంగాల్పై దాడి చేసి రాజ్యంలో వ్యవసాయం, పరిశ్రమ, వర్తక వాణిజ్య రంగాలు బాగా దెబ్బతీశారు. కలకత్తాలోని ఇంగ్లీష్ కంపెనీ కూడా తన స్థానాన్ని సురక్షితం చేసుకోవడానికి ప్రారంభించింది. అలీవర్దీ ఖాన్ మనవుడైనటువంటి సిరాజుద్దౌలా 1756 అధికారంలోకి వచ్చినప్పుడు తన దుర్గాలను వదులుకోమని, తమ దర్శకుల ప్రత్యేక హక్కులను దుర్వినియోగం చేయొద్దని ఆంగ్లేయులను కోరాడు. పర్యవసానంగా బెంగాల్ నవాబులకు ఆంగ్లేయులకు మధ్య బహిరంగ శత్రుత్వాలు ప్రారంభమయ్యాయి. ఈ శత్రుత్వాల ఫలితంగా శకం 1757 ప్లాసీ యుద్ధం జరిగింది. ఈ యుద్ధానంతరం బెంగాల్లో ఆంగ్లేయుల పాలన ప్రారంభమైంది. ఆ తర్వాత క్రమంగా భారతదేశంలో బ్రిటిష్ సార్వభౌమోన్నతానికి ఈ యుద్ధం నాంది పలికింది. ఈ యుద్ధం ప్లాసీ యుద్ధం. సో ఫ్రెండ్స్, ఇది మలి మొఘలైల పూర్వాపరాలు. తిరిగి రేపటి వీడియోలో మరాఠాల సామ్రాజ్యం, సంస్కృతి మొదలైన విషయాలు తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.